చెప్పొచ్చారంటే మాట అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో సినిమా ఇండస్ట్రీ నుంచి నేనే ఉన్నా, రోజా గారు ఉన్నారు. రోజా గారిని చూశాను ఎప్పుడు మీటింగుల్లో నేను, తప్ప సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలా. ఎందుకంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా దీక్షలు పెట్టారు. గుంటూరులో రైతు దీక్ష, ఫీజు రియంబర్మెంట్ దీక్ష, అనంతపురంలో కూరగాయలు బాగా రేట్లు పెరుగుతుంటే అక్కడ దీక్ష, చాలా దీక్ష. ప్లేనరీ పెట్టారు, ప్లేనరీలో కడప జిల్లాలో ఇడుగులపాయలో అక్కడ. ఇవన్నీ నేను తిరిగా మొత్తం సినిమా చూసుకుంటే ఇవన్నీ తిరిగాను. అప్పట్లో మన సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు, రోజా గారు నేను. అప్పటి నుంచి ఇది 9వ సంవత్సరం. అప్పటి నుంచి జగన్ గారిని నేను అభిమానిస్తూ ఉన్నా, ఫాలో అవుతూ ఉన్నా. వేరేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎలక్షన్లో మొన్న నుంచున్నారు, మొన్న అప్పుడు గెలిచిన ముందు, అప్పుడు నేను ఎంత చేయగలిగానో స్పీచ్ల ద్వారా కానీ, మాట్లాడటం కానీ, ఇంటర్వ్యూస్ కానీ, మరొకటి కానీ, చంద్రబాబు గారు మాట్లాడితే దాని గురించి నేను కౌంటర్ మాట్లాడటం కానీ, లోకేష్ బాబు గారు మాట్లాడితే కౌంటర్ మాట్లాడటం కానీ, నేను ఎంత చేయగలనో ఉడతా భక్తిగా సేవ జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీకి అంతా నేను చేశా. చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మనుషులే నన్ను అడిగారు, పెద్దవాళ్ళే మా ఇంటికి వచ్చారు. అన్న మీకేం కావాలి, మీకు ఎంపీ కావాలా, రాజ్యసభ ఎమ్మెల్యేనా, మీకు మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనేం ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, నాకే పదవులు వద్దు, నాకు జగన్ గారు ఇష్టం. ఎందుకంటే జగన్ గారు ఇష్టం అంటే జగన్ గారు మా క్యాస్ట్ అని కాదు, నా క్లాస్ పోయిట్ అని కాదు, ఉన్న రాజకీయ నాయకుల్లో ఈయన బెటర్ పొలిటీషియన్ లాగా నాకు కనపడ్డారు. చదువుకున్నారు, నడతుంది, కండక్ట్ ఉంది, క్యారెక్టర్ ఉంది, ఇవి నేను అబ్జర్వ్ చేశా. అందుకని అతను నేను వాలంటీర్గా నేను సపోర్ట్ చేస్తాను తప్ప